ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తీరు యుద్ధం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రతిష్టలు గత దిశల భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది. దానికి నటి కాదాపరి చేసే ఒక ఉదాహరణ. మనం చూస్తున్నాం, అలగంట అన్నారు ఒక మంత్రి, గంట అన్నారు ఒక మంత్రి, మల్లెపూలు అన్నారు ఒక మంత్రి, ఫ్యామిలీకి తీసుకొచ్చాడు ఒక మంత్రి, ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు, ఆమె నిజంగా హీరోయిన్లో డైనమిక్ హీరోయిన్. అలాంటి విజయశాంతి గారి పేరు కలిసి వచ్చేలాగా విజయశాంతి శాంతి అదొకటంగా ఇది జరిగింది ఈ రాష్ట్రంలో. ఇక సకల శాఖ మంత్రి ఎవరో అందరూ తెలుసు, ఆయన ఈ కాదాపరి కేసులో వెనకుండి ఆడించినటువంటి వైన్. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాకలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, అలాగే భూకబ్జాలు రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారికి ఒక పక్క, భువనేశ్వర్ గారు ఒక పక్క, ఈ ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకున్నట్టే ప్రజలు క్యూ కడుతున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి. ఇక కాదాపరి గారి విషయానికి వస్తే, ఆ రోజు ఆడదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆడదాం ఆంధ్రనా, ఆడదాం ఆడవుతానన్నా, ఏంటది చెప్పండి? ఇన్ని ఇన్ని కేసులు, ఇందులో ఒక్కనన్నా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడదాం ఆంధ్రనా, ఆడదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సిన విషయం. పెద్ద దుర్మార్గం ఏంటంటే, ఏదైతే కొత్తగా విద్యాసాగర్ అన్నారు, అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజునటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మన వార్తల్లో చూస్తాం. ఇవాళ ఇంకో వార్తల్లో చూసా, గత 3 రోజులుగా డీజీపీ ఆఫీస్ కూడా కాంతి రానా పాట ఎవరైనా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు అయినా, ప్రజలైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు కమిషనర్ ఉంటుంది కాంతి రానా పాట. మరి ఈ వారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి, మరి దోషిని ఎంకరేజ్ చేసేటంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు, మరి ఇందులో ఎంత అర్థం ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కొట్టి ఈ కాదాపరి గారి కేసు నూరు వెలుగులోకి వచ్చేది కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి కాదాపరి గారు డైరెక్ట్గా ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని క్లియర్ చేసింది. మరి అదే ఆగస్టు నుంచి ఫిర్యాదు చేయలేకపోయిందంటే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా
దీనికి చట్టం పలికింది. ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో విచారించాలి. ఇదే ఆషామాషా కేసు కాదు, ఇదో ఈ యొక్క రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కేసు. కాదంబరి అనే ఒక సినీ నటి వారు ముంబైలో ఉంటూ ఆమె ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లో మరి ఎంత అరాచకం సృష్టించారంటే వెలుగులో కానీ ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. ధైర్యంగా రండి, ఇక్కడ కోటమి ప్రభుత్వం నడుస్తుంది, ఇక్కడ పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఎవరైనా ధైర్యంగా రావచ్చు. నిన్న ఆఖరి కాదంబరి గారు ఈ కేసుని సిబిఐ కూడా అప్పని ఆమె రిక్వెస్ట్ చేసింది. అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. అది ఒక కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవ్వదు. కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లాంగ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం.